హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్. ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్న హీరోల జాబితాలో షారుక్ ఖాన్, జానీ డెప్, డ్వెయిన్ జాన్సన్ ఇలాంటి వాళ్ళు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో ఈ అగ్ర హీరోలను తలదన్నేలా ఎవరికీ తెలియని నటుడు దూసుకొచ్చాడు. అతడే టైలర్ పెర్రీ. షారుక్ ఇంకా హాలీవుడ్ స్టార్లను మించి ఇతని సంపాదన దూసుకెళ్తోంది. అసలు టైలర్ పెర్రీ ఎవరు, అతడి ఆస్తులు ఎంత అనే వివరాలకు వెళ్తే, ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుఖ్ ఖాన్ అంటే 6,000 కోట్లు, ఇంకా చెప్పాలంటే టాప్ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలో టామ్ క్రూజ్, ఇంకా డ్వెయిన్ జాన్సన్, జాకీ చాన్, జార్జ్ క్లూనీ, రాబర్ట్ డీ నిరో, ఆర్నాల్డ్ వీళ్ళందరూ నిలిచారు. అయితే ప్రస్తుతం ఈ హీరోల సంపదను మించి టైలర్ పెర్రీ టాప్ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన యాక్టర్ జాబితాలో నిలిచిన టైలర్ పెర్రీ నటుడు, దర్శకుడు, ఇంకా స్క్రీన్ రైటర్ కూడా. ఇతడు పూర్తి స్థాయి నటుడు కాదు, ఆయన మార్వెల్ మాడియా సిమెన్స్ అనే క్యారెక్టర్ సృష్టికర్త. దర్శకుడిగా పాపులారిటీ సాధించాడు. ఈ క్యారెక్టర్ తో 12 సినిమాలు నటించడమే కాకుండా అందరినీ మెప్పించాడు కూడా. టైలర్ పెర్రీ అత్యంత ధనవంతుడు కావడానికి దోహదపడిన సిరీస్ ది హేవ్స్ నాట్స్. ఈ సిరీస్ విజయవంతం కావడంతో అత్యంత సంపన్నుల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన ఆస్తి $1 బిలియన్, అంటే భారతీయ కరెన్సీలో 8,200 కోట్ల రూపాయలు. 53 ఏళ్ల వయస్సులో అత్యంత ధనిక నటుడిగా ఇతను పేరు సంపాదించుకున్నాడు. కేవలం 1-2 సిరీస్లను రూపొందించి ప్రపంచంలోనే అత్యధిక ధనికుల జాబితాలో చేరిపోయాడు. టైలర్ పెర్రీ వ్యక్తిగత ఇంకా ప్రొఫెషనల్ జీవితంలోకి వెళ్తే, సెప్టెంబర్ 13, 1969 అమెరికాలోని లూసియానాలో జన్మించాడు. డైరీ ఆఫ్ ఏ మ్యాడ్స్ బ్లాక్ ఉమెన్ చిత్రంలో నటుడిగా, నిర్మాతగా, ప్లే రైటర్గా సినీ రంగంలోకి ప్రవేశించారు. దాదాపు 40 చిత్రాల్లో భాగస్వామ్యం పంచుకున్నారు కూడా. పలు టెలివిజన్ షోలలో కూడా పనిచేశారు.